ఆ లెజెండరీ సినిమా గురించిన సంగతులన్నీ కూడా డాక్యుమెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సినిమాకు పనిచేసినటువంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్తో పాటు ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయినటువంటి అనేక మంది డైరెక్టర్స్ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఒక డాక్యుమెంటరీగా చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ డాక్యుమెంటరీయే ఎక్స్ప్లోరింగ్ శివ ఆఫ్టర్ 25 ఇయర్స్. గేట్ నుంచి బయట రాగానే పరిగెత్తుకుంటూ ఫస్ట్ నేను వచ్చి చూసి వస్తుంది మీద ఇది ఎవడో అని పేరు చూసాను, రామ్ గోపాల్. ఇప్పుడు డిసైడెడ్ ఇంటర్వెల్లో బయటకు వస్తున్నప్పుడు ఒక్కళ్ళ ఫేస్ ఆడియన్స్ ఫేసెస్ వేర్ లైక్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంటుంది, అలాగా శివకి ముందు సినిమా శివ తర్వాత సినిమా అని అనిపిస్తుంటుంది నాకు. అప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది అసలు సినిమా అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి. ఇట్ వాజ్ one of the first Indian movies that we stood, we watched, we got shocked. ఎన్ని సార్లు చూసినా అలా జలక్ కనిపిస్తుంది. Shiva was that moment in time where it had an amazing team. శివ మూవీ చూసి ఇన్స్పైర్ అయిన అప్పటి సామాన్యంలో కొంతమంది ఇప్పుడు సుప్రసిద్ధ దర్శకులయ్యి దార్శనికుల స్థాయిలో ఉన్నారు. శివ సినిమా వాళ్ళని ఎలా ఉత్తేజపరిచింది, ఆ మూవీ వాళ్ళ కెరీర్ని ఎలా మలుపు తిప్పింది అన్న విషయాలు వాళ్ళ మాటల్లోనే. వాళ్ళ డైరెక్టర్ అవ్వాలని రాసుకున్న స్క్రిప్ట్లన్నీ చింపేసుకున్నారు, ఒక రకమైన ఊపు వచ్చింది. సినిమాని ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చూశాను అనేది నాకు లెక్క తెలియదు. అసలు ప్రతిదీ విత్ రీ రికార్డింగ్ చెప్పగలను. శివ ఇంపాక్ట్ ఈ పాతికేళ్ళ నుంచి ఎవరి మీద పోలేదు. నువ్వు ఈ కాలేజ్ హీరోవా? ఇంకో పాతికేళ్ళు ఉన్న పోదు. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా శివ ఉపయోగపడద్దు నా ఫీలింగ్. మెయిన్గా శివాలు నేర్చుకున్నది అంటే బిల్డప్. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయాను నేను స్టూడెంట్ నెంబర్ వన్. షార్ట్స్ మీరు లెంగ్త్ చూసుకుంటే అన్నీ అలాగే ఉంటాయి. అక్కడ ఎంత బిల్డప్ షార్ట్ ఉంది, ఇక్కడ అంతే ఉంటుంది. అక్కడ ఎన్ని క్లోజప్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్లోజప్లు ఉంటాయి. ఇది వార్నింగా? మనం సినిమా డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కల్పించిందండి శివ సినిమా. చిన్న కురోడు లాంటి డెనిమ్స్ జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని డైరెక్టర్ అంటే నమ్మలేకపోయినా అసలు. ఒక మినిమం ఐడియా ఉంది ఇలా సినిమా ఎలా ఉండాలన్నది, అవన్నీ కూడా కన్సల్టేట్ అయింది శివతో. తర్వాత శివతో రెస్పాన్సిబిలిటీ తెలుసు. తర్వాత ఒక మనిషి ప్యాషనేట్గా ఎంత ఉన్నారు, సినిమా అనేది డ్యూటీ కాదు అదొక బ్యూటీ అని చెప్పాడు. He made, for me, I think he was the first filmmaker who made Indian cinema cool. Shiva movie lo act chesina rowdilu appatlo popular artist lu kaadu, vallandarki Shiva cinema tote gurtimpu vachindi. Ippatiki vallani aa movie tote identify chestaru. Shiva lo act chesina tonte aa goons andarni contact chesetondi prayatnam chesam. Asalu camera cinema manaki naaku ilaanti sambandham ledhu, ila kaadu nerchuko ani cheppi naaku ఫైట్స్ నేర్పించాడు ఆయన. నా పేరే శివ సత్యనారాయణగా మార్చేశారు. నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అది అని గుట్టకు మింగా ఆయన ఇట్స్ గుడ్ అన్నారు. రావతా శివ సమస్తం రాముడి సృష్టి. శివుడికి కేశవుడికి అభేదం కల్పిస్తూ ఒక చిన్న చిన్న డీటెయిల్స్తో సహా సినిమా చూపించేసాడు. నాకు అద్భుతంగా అనిపించలేదు కానీ కొత్తగా అనిపించింది. అది నిజం మాట్లాడుకోదలుచుకుంటే అనుజీ ఈ జేడి ప్రతిదానికి మన హెల్ప్ అడుగుతాడు. రైడు ఎప్పుడు చూడలేదు. శివ సినిమాలో
రాము గారి కన్నా నాగార్జున గారి కన్నా ఇంకో పెద్ద స్టార్ ఉన్నారు. చైన్ ఆఫ్ శివ, మా సినిమాలో ఏ చైన్ అయితే యూజ్ చేశామో అదే చైన్ అండి, కాకపోతే కొంచెం క్లీన్ చేసి నీట్గా పెట్టాను. శివతో పాటు నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సీన్ సైకిల్ చైన్ సీన్, ఆఫ్ కోర్స్ అది సరిగ్గా ఇక్కడే తీసామండి, టు బి ఎగ్జాక్ట్లీ టు బి ప్రిసైజ్ అక్కడ. ఇట్స్ ది సేమ్ స్పాట్ వేర్ వి షాట్ అవర్ సైకిల్ చైన్ ఫైట్ అండి. ఇక్కడేనండి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో నన్ను బోర్డు దగ్గర కొడుతూ ఉంటారండి క్లాస్ రూమ్లో. స్టడీ క్యాంప్ ఫాలో అవుతూనే ఉంటుందండి, మీ ఇద్దరు మళ్ళీ బయటకు పరిగెట్టుకుంటూ. అయ్యో మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. రాజు మార్చిట మార్చి. అయ్యో మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాజు మార్చిట మార్చి. ఏమిట్రా ఈ డిస్కషన్, ఎక్కడో ఉండడం ఏంటి, మా రూమ్ లేదా? అది కాదురా, నీకింత స్వార్థం పనికిరాదురా. మళ్ళీ నీకే కాదు మాకు కూడా ఫ్రెండే, నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీకోసం మమ్మల్ని కొంచెమైనా హెల్ప్ చేయని, ఇంకేం మాట్లాడు. నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కాలనీలోకి ఎంటర్ అవుతా, ఆ కాలనీ గేట్లు ఇలా ఎక్కి లోపలికి జంప్ చేయాలి. అవి యారోస్ మాదిరి ఉన్నాయి ఆ గేట్ ఇవి, ఆ ఎక్కి ఇలా అన్నప్పుడు అది గుచ్చుకుపోయింది. అని అలాంటి సీన్ ఒకటి తీసేటప్పుడు ఐ వాజ్ లైక్ హ్యూస్ టు మేక్ ష్యూర్ సీన్ అయిపోయిన వెంటనే వచ్చి హియర్స్ హాయిరా ఎలా ఉన్నావు అని ఫుల్ కూల్గా ఉండి నాతో జోక్ చేస్తూ ఆడుతూ, ఇట్ వాజ్ లైక్ అలా ఫన్ గా హాయిగా గడిపింది. ఇట్ వాజ్ వెరీ ఆసమ్. ఎక్కలో ఎక్కలో దెల్వనోళ్ళు లక్కుతోని లక్షలల్ల మునిగిపోతారు, పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతారు. అన్నపూర్ణ స్టూడియో, అఖిల నాగేశ్వర గారు, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, ఎస్ గోపాల్ రెడ్డి, తోటతరణి, ఇళయరాజా, దీప్పాల్, దీపన్ చటర్జీ, తర్వాత తోటతరణి గారు, తర్వాత ప్రభు మాస్టర్, సుందరం మాస్టర్, తర్వాత మేనేజర్స్ జానకిరామ్, తర్వాత మాణిక్యరావు, తర్వాత కీస్ హై స్కూల్, కృష్ణానగర్ రోడ్స్, తర్వాత రైల్వే గేట్, తర్వాత మాదాపూర్, మన కృష్ణానగర్ గల్లీలు, తర్వాత నాగార్జున అమల, తర్వాత కోటా శ్రీనివాసరావు, గొల్లపూడి మాదిరావు, రఘువరన్, తనికెళ్ళ భరణి, తర్వాత రామ్ జగన్ చక్రవర్తి, అండ్ అఫ్కోర్స్ చిన్న మన గోధూరి మురళి, ఎంతో మంది. అంటే టోటల్ ఆ టైం మిషన్లో వెళ్ళేసి నాకు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలనిపిస్తాను. ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్. మేము అంత కలెక్ట్ చేస్తుందని అంత ఊహించి నెవర్ ఎక్స్పెక్టెడ్. జస్ట్ ఐ మీన్ షాటర్డ్ ఆల్ ద మిత్స్ అండి ఇండస్ట్రీలో ఉండేవి, సినిమా ఇలా ఉండాలి అనే దాన్ని. క్రిస్ప్ స్క్రీన్ ప్లే, ఫ్యాంటాస్టిక్ సౌండ్, బికమ్ ఎ సెన్సేషన్. కొన్నిటికి ఆ స్మూత్నెస్ కంటే ఆ చిన్న ఇది ఉంటే దట్ ఫీల్స్ దీనికి కొంత మనకి బెటర్గా సూట్ అవుతుందని ఫీల్ అయ్యి అలా చేశాను. ఆ సినిమా నుంచి ఏడుగురు, నాకు తెలిసి ఏడుగురు ఎనిమిది మందో డైరెక్టర్లు అయ్యారు ఆ శివాకి అసిస్టెంట్స్గా పనిచేసిన వాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. That's what I saw with Ramu. He didn't tell it to me as a story because there's not too much of a story in Shiva to listen to, but he explained it shot by shot. So he would say the camera will come down like that, and I think that's the first time I ever got a narration like that.
Shiva was a special film for me, as in neither aspects lo kuda. That was the time I decided Amla will be my life partner. And this is the woman. ఈ అమ్మాయితో జీవితం అంతా గడపాలి అని డెసిషన్ తీసుకుంది ఆ టైంలోనే. నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐ యామ్ రియల్లీ లక్కీ. నా కెరియర్కి ఒక మైల్ స్టోన్ అంటారే, లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అంటారే, ఈ శివ ఇన్ మై కెరియర్ అండ్ ఇన్ మై లైఫ్ ఆల్సో, పర్సనల్ లైఫ్ బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. శివ డిడ్ దట్ ఫర్ మీ. నాకున్న విజన్, నాకున్న అండర్స్టాండింగు, నాకున్న ఒక క్రియేటివ్ ప్యాషన్ అది ఏదైతే ఉందో, ఇఫ్ దట్ ఈస్ వాట్ కేమ్ ఫ్రమ్ దిస్, దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి, ఒక బేస్ ఇచ్చి, ఫౌండేషన్ ఇచ్చి, అలాంటి ప్రోడక్ట్ బయట పట్టడానికి 100% క్రెడిట్ ఓన్లీ గోస్ టు నాగార్జున.